జిల్లా కావలి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధ్యక్షతన ఆర్డీఓ శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కరోనా వ్యాక్సిన్ మొదటి విడతగా డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఎం, శానిటరీ సిబ్బందికి వేశామని, ఈ వ్యాక్సిన్ వాడిన వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, వ్యాక్సిన్ వేసే ముందు భోజనం కానీ అల్పాహారం ఏదో ఒకటి తీసుకుని ఉండాలని, ఏమీ తినకుండా ఈ వ్యాక్సిన్ వేయించుకోరాదని డాక్టర్ రోహిత్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ మొదటి విడతలో వేయించుకున్న వారు మరలా 28 రోజులలో రెండవ దఫా బూస్టింగ్ డోస్ వేయించుకోవాలని డాక్టర్ రోహిత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసరావు, డీఎస్పీ ప్రసాద్, కరోనా వ్యాక్సినేషన్ నోడల్ ఆఫీసర్ కర్ణాటి రోహిత్, డాక్టర్లు, 108 సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించి అవగాహన ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు నిన్న ఈ వ్యాక్సినేషన్ ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. అదేవిధంగా గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఈరోజు భారతదేశంలోనే అతి ఎక్కువ వ్యాక్సినేషన్ జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో. మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 16,700 మంది వ్యాక్సినేషన్ వేసుకోవడం జరిగింది. ఇది ఇండియాలోనే అత్యధికంగా వేసుకున్న రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ నమోదు కావడం నిజంగా గర్వకారణం. అదేవిధంగా ఎందుకంటే దీని మీద అవగాహన అనేది కల్పించాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఈ అవగాహన లేక కొంచెం భయపడటం అంత జరుగుతుంది. అదేమీ లేదు. ఈ వ్యాక్సినేషన్ వల్ల కోవిడ్ తగ్గేదానికి చాలా 99% అవకాశం ఉంది, కాకుండా ఉండేదానికి. అదేవిధంగా రెండు డోస్ కూడా ఇంకోటి వేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా మెడికల్ సిబ్బందికి సంబంధించి దాదాపు ఈరోజు ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే నాకు కావాలి నియోజకవర్గంలో కూడా మెడికల్ సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం దాదాపు 700 మంది పై చెప్పు మెడికల్ సిబ్బంది ఉన్నారు. వారికి ఒక 1 వీక్లో కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ మేబీ మున్సిపల్ సిబ్బంది ఉండొచ్చు, లేదా కోవిడ్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. విధంగా ఉండడం ఎవరైతే కరోనా కోసం దగ్గర పనిచేస్తారో వారి కోసం ముందు ఈ కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా వచ్చి ఈ వ్యాక్సినేషన్ వేసుకుంటే మన ప్రాణాలను కాపాడినట్టు అవుతారు కూడా నేను తెలియజేస్తాను. వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు కొంచెం భయంగా ఉంది, కానీ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము రోజువారీ కార్యక్రమం రోజు చేసుకుంటా పోతున్నాము. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మేము ఎటువంటి రెస్ట్ తీసుకోలేదు, ఎటువంటి రిస్ట్రిక్షన్స్ తీసుకోలేదు, ఎటువంటి టాబ్లెట్స్ తీసుకోలేదు. మేము రోజువారీ కార్యక్రమం రోజు చేసుకుపోతున్నాము. ఎటువంటి ప్రాబ్లమ్స్ కాలేదు. మేము మా డ్యూటీకి మేము వెళ్తాం, డ్యూటీస్ కూడా డ్యూటీ చేసుకుంటా ఉన్నాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. వ్యాక్సిన్ వేసిన తర్వాత మాకు ఇంకా ఉత్సాహంగా ఉల్లాసంగా కూడా ఉంది. ఎందువల్ల మాకే తెలియదు.